కమలేష్ డి పటేల్ గారు ప్రేమతో అందరూ దాజీ అని పిలుచుకుంటారు వీరు ఆధ్యాత్మిక మార్గదర్శి రచయిత మరియు శ్రీరామచంద్ర మిషన్ ప్రస్తుత అధ్యక్షులు దాజీ గారి కొటేషన్స్ సరిగ్గా చేసిన ధ్యానం ఒక స్థితిని సృష్టిస్తుంది ఆ స్థితి మిమ్మల్ని మార్చుతుంది ధ్యానం యొక్క ఉద్దేశం మనసును ఆలోచనా స్థితి నుండి అనుభూతి చెందే స్థితికి తీసుకువెళ్ళడం మీరు ఆనందంగా ఉండాలంటే కరుణ కలిగి ఉండండి ప్రేమ లేకపోతే బాధ్యత ఎప్పుడూ భారమే అవుతుంది నిజమైన ఔదార్యం అంటే ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు వారి భిన్న అభిప్రాయాలను ఎలాంటి ప్రతీకార భావాలు లేకుండా స్వీకరించడం అంతర్గత పరివర్తన బాహ్య పరివర్తనను ప్రేరేపిస్తుంది భగవంతుని కృప వర్షించాలంటే హృదయాన్ని ఏ విధమైన కోరికలు లేకుండా ఖాళీ చేసుకోవాలి వ్యక్తి తన హృదయంలో ప్రశాంతతను కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి సంభాషణలు ప్రశాంతంగా ఉంటాయి ధ్యానం ద్వారా అన్ని మతాల సారం ఒక్కటే అని తెలుసుకోగలవు మనిషి స్వార్థంతో ఉండడం వల్లనే అపరాధ భావం పొందుతాడు మన సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోవడానికి అంతరంగ సమతుల్యతను కలిగి ఉండడం మొదటి అడుగు నిజమైన గురువు నిన్ను తనకన్నా ఉన్నత దశకు చేర్చాలి అనుకుంటాడు స్వీకరణ క్షమ కరుణ వంటి అన్ని ఉన్నత గుణాలకు మూలం ప్రేమే మనం మన హృదయం చెప్పేది విన్నప్పుడు ఫలితాలు గొప్పగా ఉంటాయి